చావు బతుకుల్లో ఉన్న మీరా నా దగ్గరకు వచ్చింది. ఆమెను వెంటనే హాస్పిటల్లో చేర్చాను. నేను ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలుసు? మానభంగం చేస్తే కొనవపీరుతో బయటపడ్డ మీనా చెప్పింది. అంతేకాదురా, మీరు చేసిన బ్యాంక్ లూటీ గురించి కూడా చెప్పింది. సో వాట్ అజయ్, ఒరే జరిగిందేదో జరిగిపోయింది. ఈ విషయం ప్రస్తుతం నాకు మాత్రం తెలుసు. ఇది 10 మందికి తెలిసేలోగా నీ తప్పు ఒప్పుకుని డబ్బు తిరిగి బ్యాంక్ లో కట్టేరా? నీ వల్ల జీవితం నాశనం అయిన మీనాను పెళ్లి చేసుకోరా? నో, నెవర్. అజయ్, కాస్త వివేకంతో ఆలోచించు. నువ్వు చేసిన నేరం బయటపడితే నాన్నగారు పరువు ప్రతిష్టలు ఏం కావాలి? ఆయన పరువు కాపాడడానికి నేను సంఖ్యలు వేయించుకోవాలా? ఆయన పేరు ప్రతిష్టలు నిలబెట్టడానికి నేను కథగడాల పాలు కావాలా? అది కదరా. మరి అజయ్, మీనా ఇప్పటికి పోలీసులకు రిపోర్ట్ ఇచ్చి ఉంటుంది. వాళ్ళ చెల్లెలు మనం పారిపోవాలి. కమ్ ఆన్. నో అజయ్, మర్యాదగా నాతో రా. మై డియర్ బ్రదర్, మర్యాదగా నా దారికి అడ్డు తప్పు, లేకపోతే ఆ పిలుపు కూడా నోచుకో. ఏం చేస్తావా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావా చెప్పు. పుత్రుడు పున్నామ నరకం దాటిస్తాడనే పురాణాలను నమ్మి సగటు హిందువునిరా నేను. నాకు తలకొరివి పెట్టడానికి కొడుకువు నువ్వున్నావు. ఉన్న ఒక్క కొడుకుని పోగొట్టుకుంటే నిన్ను పున్నామ నరకం దాటించేదెవర్రా? నీకేం ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పారు. నా సంతృప్తి కోసం మీరు ఎలా మాట్లాడుతున్నారు? నాకు అరవింద్ పెళ్లి చూడాలని ఉంది. వెంటనే ప్రేమేలకి అరవింద్కి పెళ్లి చేసి ఈ పరిస్థితుల్లో అరవింద్కి పెళ్లి ఏంటి పార్వతి? నేను మంచం మీద నుంచి చేరేది ఇంటికి కాదండి, నా కొడుకు దగ్గరికి. ఒక కొడుకు వల్లకాడికి చేరడం చూశానండి. కనీసం 2వ కొడుకునైనా పెళ్లి పీటల మీద చూపించండి. పీలుపడదా? అది ఎక్కువ మక్కువ లేనిదనేగా. అవునులేండి, దాన్ని కోడలుగా తెచ్చుకుంటే మీకు పైస కట్నం రాదు. నేను చచ్చిపోయిన తర్వాత దాన్ని ఏ అడ్రస్ లేని వాడికి కట్టబెట్టచ్చు. అప్పుడు మీ స్టేటస్కు తగిన సంబంధం తెచ్చుకుని వైభవంగా పెళ్లి చేయొచ్చు. అంతేగా? అది కాదమ్మా, నాకెవరేం చెప్పక్కర్లేదు. ఇంట్లో సంబంధం ఇంట్లో చేసి నా కళ్ళకు చూపించమంటే ఏమిటి మీకు అభ్యంతరం? ఇప్పుడు అరవింద్కి పెళ్లి చేయకూడదు. ఎందుకు చేయకూడదు? అలా చేస్తే ప్రేమల పసుపు కుంకాలు నిలబడవు కాబట్టి. అరవింద్, నాన్న చెప్పని ఉండాలా? అమ్మా, తమ్ముడిని చంపింది నేనేనమ్మా.
మామయ్యా, నేను పొడుపు కథ పొడుస్తాను, విప్పుతావా? చెట్టున సంగి, రాతిన రంగి, తీగ మీద తిమ్మ, బావ నోట్లో వసంతమాడారు. తాంబూలం. అందుకు మామయ్య తాంబూలం. నువ్వు నీతిగల న్యాయమూర్తిగా బావకు ఒరి శిక్ష వేసినా నేను బావనే పెళ్లి చేసుకుంటాను. అమ్మా నాన్న చనిపోతే నన్ను అనాథాశ్రమంలో చేర్పించకుండా ఇంత దాన్ని చేసింది అత్తయ్య. అత్తయ్య కోరిక తీర్చడం కోసం నేను విధవరాలైనా పర్వాలేదు. అమ్మా వద్దమ్మా వద్దు, ఈ పెళ్లి చేసి నీ జీవితం నాశనం చేయలేను. ముందు అరవిందని శిక్షించి తప్పించాలి. ఎక్కడ దొరికింది? పరిమర్లోనండి. ఈ లెటర్లు ఫోటోలు చూస్తే నా కూతుర్ని చంపింది ఎవరో నీకే అర్థమవుతుంది. తన చావుకు కారణం అజయ్ అని, ఆఖరి క్షణాల్లో మీ అమ్మాయి చెప్పిందని మీరే చెప్పినట్లు మా రికార్డ్స్ లో ఉంది. నేను అలా చెప్పలేదు. ఈ ఫోటోలు, లవ్ లెటర్స్ చూశాక నిజమైన హంతకుడు అరవింద్ అని నాకు తెలిసింది. ప్రేమించిన వాడు ప్రాణం ఎందుకు తీస్తాడు? అజయ్ కూడా మీనాని ప్రేమించాడు, కానీ మీనా అతని ప్రేమను తిరస్కరించింది, కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. ఇది తెలుసుకున్న అరవింద్ తమ్ముడిని మందలించడానికి ఆ లొకేషన్కు వెళ్లి అతనితో ఘర్షణకు దిగి చంపేశాడు. అందుకు సాక్షి నా కూతురే కనుక దాన్ని కూడా చంపేశాడు. ఏం జరిగిందో కళ్ళ కట్టినట్టు చెప్తున్నారు. హత్య జరిగిన లొకేషన్లో మీరున్నారా? ఊహించాను. ఓహో, సిఐడి డిపార్ట్మెంట్లో చేరకపోయారా? మిస్టర్ వేణుగోపాల్, కూతురు పోయి నేను ఏడుస్తుంటే నీకు తమాషాగా ఉందా? తమాషా చేస్తున్నది మీరు. జడ్జి గారు మీ తమ్ముడికి ఉరిశిక్ష వేశారని, ఆయన చిన్న కొడుకు కారణంగా మీ అమ్మాయి చనిపోయిందన్న కోపంతో జడ్జి గారి పెద్ద కొడుకు అరవింద్ని కేసులో ఇరికించాలని చూస్తున్నారు. కాదు, జడ్జి గారి మోచేతి నీళ్లు తాగి పెరిగి పెద్ద అయ్యావు గనక నువ్వే ఆయన పెద్ద కొడుకును కాపాడాలని చూస్తున్నావు. మిస్టర్ చిన్న కేసు అసందర్భంగా మాట్లాడుతున్నా. చాలా సందర్భంగా మాట్లాడుతున్నా. మీ అమ్మాయి కిడ్నాప్ అయిన రోజు ప్రేమించిన వాడితో లేచిపోయిందేమో అంటే మా కానిస్టేబుల్ కలర పట్టుకున్నారు. ఈనాడు మీరే కబురు మోసుకొచ్చారు. అవన్నీ నీకు అనవసరం. నేను కేసు పెడతా అంటే అరెస్ట్ చేయడానికి నీకేంటా అభ్యంతరం? తన కొడుకు చావుకి మీరే కారణమని జడ్జి గారు చెప్పారు, ఆ మాట విని మీకు సంకెళ్ళ వేశానా? నేను కేసు పెట్టడానికి వచ్చాను. రాసుకుంటావా లేక మీ పై అధికారులను కలవమంటావా? ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం. అంటే సత్యాన్ని చెప్పు అని చెప్పిన వేదమే, ఎదుటివారి మాన ప్రాణహాని జరిగే పక్షంలో సత్యాన్ని చెప్పొద్దు అని చెప్పింది. ఇది మరీ డబుల్ స్టేట్మెంట్ లా తాతయ్య. ఋషి వాక్యం చెప్పానమ్మా. నేను ఒప్పుకోను. నువ్వు ఏదైనా నేరం చేసావు అనుకో. నేనెందుకు చేస్తానే? నువ్వు కాకపోతే పెద్ద బావ ఏదైనా నేరం చేశాడనుకో, పెద్దబాబు ఏదైనా నేరం చేశాడనుకో, మావయ్య శిక్ష వేయకుండా ఉంటారా? బావెందుకు నేరం చేస్తాడమ్మా? చేస్తే అన్నాను గాని చేశాడనలేదుగా. సరే, నీ ధర్మ సందేహం తీర్చడానికి ఒక కథ చెబుతాను విని. ఒక ముని తపస్సు చేసుకుంటున్నాడట. ఆయన చూస్తూ ఉండగా ఒక బ్రాహ్మణ కుటుంబం ఆందోళనగా పరిగెత్తుకుని వచ్చి పొదల ఇంట్లో దాక్కున్నారు. వాళ్ళను వెంబడిస్తూ బందిపోట్లు వచ్చారు. ఇంతకుముందు ఇటుగా ఒక కుటుంబం వచ్చారు, వాళ్ళు ఎటు వెళ్లారు అని ముని అడిగారు. సత్యం వద అని నేర్చుకున్న ఆ మహాముని ఆ పొదరింట్లో ఉన్నారు అని నిజం చెప్పాడు. వాళ్ళు ఆ కుటుంబాన్ని చంపేసి వాళ్ళ దగ్గరున్న బంగారం దోచుకుని వెళ్ళిపోయారు. ఆ తరువాత
కొన్నాళ్లకు చనిపోయిన ముని సరాసరి నరకానికి వెళ్లాడట. కళ్ళబోయిన ముని, ఇదేమిటయ్యా యమధర్మరాజా, అస్ఖలిత బ్రహ్మచారిణి, అసత్యం ఆడి ఎరుగుని వాణ్ణి, స్వర్గానికి వెళ్ళాలి గాని నరకానికి ఎందుకు వచ్చాను అని అడిగాడట. నీ మూలంగానే బందిపోట్లు బ్రాహ్మణ కుటుంబాన్ని చంపేశారు, దాని మూలంగా బ్రహ్మహత్యాపాతకు నీకు చుట్టుకుంది అని చెప్పాడట. ఇంతకీ ఈ పురాణం చెప్పేదేమిటి తాతయ్య? ఒక మనిషి ప్రాణం పోతుంది అని తెలిసినప్పుడు దానికోసం అబద్ధం ఆడినా పర్వాలేదు, తప్పు చేసినా ఒప్పే అని అర్థం. నమస్తే అంకుల్. అరవింద్, అమ్మిచ్చిన చైన్ ఎక్కడ? చైన్ ఇదిగో. అది ఇదిగో ఇక్కడుంది. ఈ చైన్ అదే ఎక్కడ దొరికింది? హత్య జరిగిన స్థలంలో. అంటే ఆ రోజు నువ్వు అక్కడికి వెళ్ళావా? చెప్పరు విను. అదే అదేమిట్రా, తమ్ముడిని ఇంటికి తీసుకురావడానికి వెళ్ళినప్పుడు వాడి కష్టాలు చూసి భరించలేక నీ చైన్ తీసి ఇచ్చా అని చెప్పావు కదా. అప్పుడే ఇచ్చాను. సారీ అంకుల్, ఇది నా అనుమానం కాదు. సారీ అంకుల్, ఇది నా అనుమానం కాదు. చిన్న కేశవులు తన కూతుర్ని అజయ్ని చంపింది అరవిందేనని కేసు పెట్టాడు. అతను నోరు ముయించడానికి అరవింద్ని ప్రశ్నించాల్సి వచ్చింది. వస్తాను అంకుల్. ఈ గొడవలో పడి అసలు విషయం మర్చిపోయాను. ఈరోజు అను పుట్టినరోజు, మీ అందరినీ డిన్నర్కి పిలవమంది, తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం. థ్యాంక్ యూ. అతను పార్టీకి ఎందుకు పిలిచాడో తెలుసా? నీ వేలుముద్రలు సంపాదించడానికి.